హాయ్ స్టూడెంట్స్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు టెన్త్ క్లాస్లోని ఫస్ట్ లెసన్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ దీనిలోని వన్ మార్క్ వన్ మార్క్ వన్ మార్క్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తాను దీనివల్ల మీకు మరొకసారి రివిజన్ అయినట్టుంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది తెలుగు ట్రావెల్ మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ సెంబర్ అయితే మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకే లాట స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ మెరిడియన్ అంటే ప్రామాణిక రేఖాంశం ప్రామాణిక రేఖాంశం ఏదైనా అడిగాడు దీన్ని మనం సింపుల్గా ఎయిటీ టూ అండ్ హాఫ్ ఎనభై వందల డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఈజ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అని రాస్తే సరిపోతుంది ఎయిటీ టూ అండ్ హాఫ్ ఇది దేశంలోని మనకి సెంటర్లో పోతుంది ఎలా అంటే మనకి సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఇక చూడండి సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్లో సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ నైంటీ సెవెన్ డిగ్రీస్ మధ్యస్థంగా మనకి ఎయిటీ టూ అండ్ హాఫ్ రావడం జరుగుతుంది కాబట్టి భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఎయిటీ టూ అండ్ హాఫ్ తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు ఎయిటీ టూ డిగ్రీస్ త్రీ జీరో సెకండ్స్ అని చెప్పి రాయడం జరుగుతుంది ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఈజ్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా వరల్డ్ మ్యాప్లో ప్రపంచ పటంలో ఇండియా యొక్క పొజిషన్ ఉంది అనేది లొకేషన్ ఉంది కరెక్ట్గా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ప్రకారం చూస్తే ఇండియా ఈజ్ ఎంటైర్లీ నార్థన్ హెమిస్పిర్ అని రాయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చి పొజిషన్ బెట్వీన్ ఎయిటీ డిగ్రీస్ ఫోర్ సెకండ్స్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ నార్త్ లాటిట్యూడ్స్లో ఉంది ఇది మనకి అక్షాంశాలు ఉత్తర అక్షాంశాలు ఉంది ఎనిమిది డిగ్రీలు నాలుగు సెకండ్లు ముప్పై డిగ్రీలు ఆరు ఉత్తర అక్షాంశాలు అలాగే సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ టు నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ అక్షాంశాల రేఖాంశాలు అన్నమాట ఇవి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు సెకండ్లు తొంభై డిగ్రీల ఇరవై సెకండ్లు తూర్పు మనకి రేఖాంశాల ప్రకారం మనకి ఉండడం జరిగింది థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై జిఎంటీ GMT అంటే ఏంటి జిఎంటీ అంటే గ్రీన్విచ్ మెయిన్ టైం జిఎంటీ ఇలా రాస్తే సరిపోతుంది జిఎంటీ గ్రీన్విచ్ మెయిన్ టైం ఇది మనకి సున్నా డిగ్రీ లాంగ్ జీరో డిగ్రీస్ జీరో డిగ్రీస్ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ నియర్ లండన్ ఇది ఇంగ్లాండ్లోని యూకే ఇంగ్లాండ్లోని మనకి గ్రీన్విచ్ అనే పట్టణం గుండా వెళ్ళడం వల్ల దీన్ని ప్రామాణిక రేకాంశం కింద జీరో డిగ్రీస్ చెప్తారు దీన్ని దీన్నే జిఎంటీ అని కూడా చెప్తారు జిఎంటీ అడిగితే ఇలా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్విచ్ టైం అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఇండి గ్రీన్విచ్ టైంకి భారతదేశ ప్రామాణిక టైం అంటే ఈ యొక్క ఒక్కో దేశంలో ఒక్కొక్కలా ఉంటుంది అయితే మెయిన్ మనకి జీరో డిగ్రీస్ గ్రీన్విచ్ టైం ఉంది దాంతో కంపేర్ చేస్తారు అలాంటప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత డిఫరెన్సెస్ ఉందని ఇక్కడ అడగడం జరిగింది ఇండియన్ స్టాండర్డ్ టైం ఈజ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఐదు నాలుగు గంటలో ఎ హెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మెయిన్ టైం ముందుంది భారతదేశ ప్రామాణిక కాలం ఏదైతే ఉందో ఎయిటీ టూ ఆఫ్ డిగ్రీస్ అక్కడ వచ్చి జీరో డిగ్రీస్ దాని డిఫరెన్స్ అంతా మొత్తం ఐదు నాలుగు గంటలు సమయం గ్రీన్విచ్ టైం కంటే మన భారతదేశం యొక్క టైము చాలా ముందుండడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లండన్లోని మధ్యాహ్నం పన్నెండు అయినప్పుడు భారతదేశంలో ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ కలుపుకోవాలి అప్పుడు ఈవినింగ్ ఐదు నాలుగు గంటలు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ద ఇండియన్ పెనెన్షులా లొకేటెడ్ భారతదేశం యొక్క ద్వీపకల్పం భారతదేశ ద్వీపకల్ప పేట భూమి లేదా మొత్తం ద్వీపకల్పం అంతా కూడా ఎక్కడ ఏ భాగంలో పిలిచేవారు పూర్వం ఇందులో భాగం ఇది ద ఇండియన్ పెనెన్షులా లొకేటెడ్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా గోండ్వానా భూమిలో ఇది ఉండడం జరిగింది మనకి గోండ్వానా ల్యాండ్ ఇది గోండ్వానా గోండ్వానా లో భాగం ద ఇండియన్ పెనెన్షులా లొకేటెడ్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ప్యారలల్ రేంజెస్ ఇన్ హిమాలయాస్ వాట్ ఆర్ దే మొత్తం హిమాలయాస్లో ఎన్ని సమాంతర శ్రేణులు ఉన్నాయి అని అడగడం జరిగింది దీనిలో ద హిమాలయాస్ కంప్రైస్ కంప్రైస్ త్రీ ప్యారలల్ రేంజెస్ నేమ్ని మొత్తం మూడు రకాలైన సమాంతర శ్రేణులు ఉన్నాయి ఫస్ట్ ది హిమాద్రి సెకండ్ లెస్సర్ హిమాలయాస్ నిమ్న హిమాలయాలు థర్డ్ శివాలిక్ హిమా హిమాద్రి నిమ్న హిమాలయాలు శివాలిక్ లెసర్ హిమాలయాస్ ఈ విధంగా మనం వన్ వన్ మార్క్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ అయితే రాయడం రాయాలి నెక్స్ట్ నెక్స్ట్ సెవెంత్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఆర్ కాల్డ్ డూన్స్ గివ్ ఎగ్జాంపుల్స్ అంటే డూన్స్ అనగానేమి వాటిని ఉదాహరణ ఇవ్వండి ది వ్యాలీస్ ఆన్సర్ ది వ్యాలీస్ లెయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్ రేంజెస్ ఆర్ లొకేటెడ్ ఆర్ కాల్డ్ యాజ్ డోన్స్ ఏవైతే మధ్య హిమాలయాలు ఉన్నాయో లేదా లెస్సర్ హిమాలయాస్ నిమ్న హిమాలయాలు దానికి నువ్వు శివాలిక్ రేంజెస్ అంటే రెండవ హిమాలయాస్లోని రెండవ మరియు మూడవ శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఆరు ఇది రెండవ శ్రేణిని ఇది మూడో శ్రేణి శివాలిక్ రేంజెస్ ఆ మధ్యలో సన్నని సమతల దైర్ఘ్య లోయల్ని డూన్స్ అంటారు తెలుగులో ఎగ్జాంపుల్ డెహ్రాడోన్ కోట్లీ డోన్ ఇక్కడ డెహ్రాడూన్ అనేది మనకి క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ డెహ్రాడోన్ కాబట్టి ఈ ఈ యొక్క పర్వతాల మధ్యలో లోయలు ఉంటాయి ఆ లోయలు ఆ లోయల్ని మనం ఏమంటామంటే డూన్స్ అంటాం ఈ విధంగా డెహ్రాడోను కోట్లీ కోట్లీడోన్ ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ హిమాద్రి హిమాద్రి యొక్క ఎత్తు ఎంత హిమాద్రి అంటే ఇది ఫస్ట్ రేంజ్ అనమాట హిమాలయాస్లో ఫస్ట్ రేంజ్ ఈ రేంజ్ మనకి సిక్స్ థౌజండ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ మీటర్స్ యావరేజ్ హైట్ అయితే ఉంటుంది ఈ యొక్క హిమాద్రి యొక్క సగటు సగటు సరాసరి ఎత్తు ఆరు వేల వంద మీటర్లు నెక్స్ట్ విచ్ ఈజ్ ద విచ్ ఈజ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియన్ హిమాలయాస్ భారతదేశం హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏది అని అడిగినప్పుడు మనం టక్మని కాంచనజంగా అని చెప్తాం కాంచనజంగా పీక్ ఇన్ సిక్కిం ఇది సిక్కిం స్టేట్లో ఉంది భారతదేశంలో ఇదే ఎత్తేంది మామూలుగా అయితే హిమాలయాస్లో ఎవరెస్ట్ ఎత్తేంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫార్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ అని మనకు తెలుస్తుంది అందరికీ ఇది కాంచనగంగా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ ఇది అలాగే వాట్ ఈస్ దో అబ్ దో అబ్బు అనగానేమి ద ల్యాండ్ బిట్వీన్ ద ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ దో అబ్ దోఅబ్ అంటే దో అబ్ అబ్ అంటే నది దో అబ్ అంటే రెండు నదులు రెండు నదుల మధ్య ప్రదేశాన్ని ఏమంటాం దో అబ్ అంటాం ద ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ రెండు నదులు మధ్య ప్రదేశాన్ని మనం ఏమంటాం దో అబ్ అని పిలవడం జరుగుతుంది దో అబ్ నెక్స్ట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లోని ఫస్ట్ క్లాస్ను పార్ట్ వన్ వచ్చింది ఈ పార్ట్ వన్లో ఈ బిట్స్ ఉన్నాయి మిగతా బిట్స్ అన్నీ కూడా పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మరిన్ని మంచి మెటీరియల్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్